కాబట్టి నిన్ను నన్ను పొందడానికి ఆయన క్రీస్తుని బలిగా అర్పించాడు. ఒకేసారి బలి జరిగింది. ఇంతగా నీ కొరకు ఒకరు మరణిస్తే, ఇంతగా నిన్ను ప్రేమిస్తే, ఆ ప్రేమను గుర్తుపట్టకుండా, ఆ మరణాన్ని లెక్క చేయకుండా, ఆ రక్షణను తృణీకరించి ఈ లోక విషయంలో మరి దేవుని రాజ్యాన్ని గుర్తు పట్టకుండా పరలోక రాజ్యము మా మధ్యకు వచ్చునుగాక అని వాక్యం ఉంటే ఇది ఏంటి అని కూడా మనం ఆలోచించకుండా, ఈ వాక్యానికి అర్థం ఏంటి అని తెలుసుకోకుండా గుట్టిగా బ్రతుకుతున్న మనకు మరి ఏ విధంగా దేవుడి మహిమను చూడగలము? దేవుని మహిమను చూడకుండగానే ఆయన మరణాన్ని మనం వ్యర్థం చేద్దామా? ఆయన త్యాగముకు వ్యర్థం చేద్దామా? కొంచెం వర్షం వస్తే భరించలేము, కొంచెం శ్రమలు వస్తే భరించలేము, కొంచెం వేదన వస్తే భరించలేము, డబ్బులు లేకపోతే మనకు బాధ వేదన, మరి ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నా లేనట్టుగా తిరుగుతున్నాం. ఎందుకు అంటే ఈ అబ్రహాము దీవెనలు మనకని మనము అనుకోవటం లేదు కాబట్టి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఎవరు ఈ ఆత్మ, ఎవరు ఈ పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు ఈయన అలక్ష్యం చేస్తున్నాము? ఎందుకు తండ్రిని మనం ఒప్పుకుంటాము, యేసు ప్రభుని ఒప్పుకుంటాము, ఎందుకు పరిశుద్ధాత్మను ధృవీకరిస్తాం, ఎందుకు ఆయనను దూరం చేసుకుంటాం? తల్లి దగ్గర ఉన్నవన్నీ సంపాదించేవాడు ఆయన, ప్రార్థన చేసేవాడు మన పక్షమున ఆయన, క్రియలు చేసేవాడు ఆయన, సృష్టించేవాడు ఆయన, లేని ఉన్నట్టుగా చేసేవాడు ఆయన. లోకమంతా సృష్టించినప్పుడు ఆయన వల్లనే సృష్టింపబడింది. శిష్యుల మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన శక్తిని ఇచ్చి లోకము తలకిందులుగా చేసేవారిగా వాళ్ళని మార్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఈ పరిశుద్ధాత్మను తృణీకరించడానికి కారణాలు ఏంటి? మనకి ఎందుకు మనం ఆయనను తిరస్కరిస్తున్నాం? ఎందుకు ఆయనను మనం పొందలేకపోతున్నాం? ఎందుకు సంఘాలలో ఈ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడానికి మనము సిగ్గుపడుతున్నాం? ఎందుకు అని చప్పట్లు పట్టడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాము? మరి దేవుని సన్నిధిలో నాట్యమాడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? రోడ్ల మీద మీరు చూడట్లేదా ఎంతమంది ఎలాగో స్తుతిస్తున్నారో, వాళ్ళు నమ్ముకున్న దాన్ని ఎలాగో వాళ్ళు కనపరుచుకుంటారో చూడట్లేదా మీరు? ఎందుకు మన దేవుణ్ణి మనం ఇట్లాగూ మనంతటిగా మనము విభజించుకుంటున్నాము? ఒక కుటుంబముగా నా రక్తముతో మిమ్మల్ని విమోచించాను. మనం వెండి బంగారంతో విమోచించబడలేదు, డబ్బుతో విమోచించబడలేదు, సృష్టికర్త తన రక్తమును దారపోసి విమోచించాను. ఇంత గొప్ప త్యాగమును ఎక్కడ ఎవరు ఎప్పుడు చేయని త్యాగమును ధృవీకరిస్తే అది ఆలోచించుకుంటే మనము శిక్షకు పాత్రులం కాదా? కృప కృప అనుకుంటూ మనం వెళ్తున్నాం, కానీ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే మనము నెత్తినారు బాదుకొని అందరు కాళ్ళు పట్టుకొని మరి వాళ్ళని పరలోకంగా చేర్చడానికి వాక్యం చెప్పమా? వాక్యం చెప్పే వాళ్ళ